చేసిందంతా చేసి ఏమీ తెలియని. ఎందుకులేండి, ఎంతైనా మన దేశ ప్రధాని కొన్ని మాటలు వాడలే. రాష్ట్రానికి హ్యాండిచ్చి పార్లమెంట్లో అవిశ్వాసానికి భయపడి అన్నాడీఎంకేను ముందు పెట్టి నాటకం ఆడించి ఫైనల్గా విపక్షాల కారణంగా పార్లమెంటు జరగడం లేదంటూ దీక్ష చేయటాన్ని ఏమనుకోవాలి. అది కూడా గంటసేపు దీక్ష. నవ్విపోదురుగాక నాకేల సిగ్గు అన్నట్టు పురిటి పిల్లాడు కూడా చేస్తాడు గంటసేపు దీక్ష. అయినా మోసం చేసిన మొహం చూపించటానికి సిగ్గుపడాలి కదా. అదే ఉంటే వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చేవారు కదా అంటారా? అది నిజమేలేండి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, మోదీ దీక్షకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కరోజు దీక్ష చేస్తున్నారు. పైగా పుట్టినరోజునాడు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. ప్రత్యేక హోదా, విభజన హామీల చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్న తరుణంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. మోదీ ఉపవాస దీక్ష, వైసీపీ ఎంపీల రాజీనామా, మరోవైపు విభజన పోరాట సమితి ఇచ్చిన బంద్ పిలుపునకు అన్ని పక్షాలు మద్దతు. ఈ హడావుడి తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా రాజీనామాలు చేయించి హోదా ఉద్యమంలో తమదే పైచేయి అనిపించుకోవాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోందట. ఓవైపు విభజన పోరాట సమితి ఇచ్చిన బంద్ పిలుపునకు మద్దతిస్తూనే వీటన్నిటికీ విరుగుడుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఒకరోజు నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ దీక్షతో ఇటు ప్రతిపక్షాలకు అటు కేంద్రంలో అధికార పక్షానికి సవాల్ విసిరినట్టయింది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మొండిగా వ్యవహరించడం, విభజన చట్టంలో హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పడంపై రాష్ట్ర ప్రజలు కేంద్రంపై మోదీపై తీవ్ర అసహనంతో ఉన్నారు. బీజేపీకి సానుకూలంగా ఉండే ప్రాంతాల్లోనూ కేంద్రంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకే ఏకంగా మోదీనే టార్గెట్ చేశారు చంద్రబాబు. గుజరాత్లోని ధులేరా నగరాన్ని నిర్మించడంపై ఉన్న శ్రద్ధ హామీ ఇచ్చిన అమరావతిపై లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమం ముగింపు సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. 20న తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.